మంజు వేదిక్ ఆస్ట్రాలజీ మరియు టారో రీడింగ్ 9346559610. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా రమగారు మనకి పిండి వంటలు చేసి చూపిస్తున్నారు. అవి కూడా అరిసెలు, చక్కెరలు. ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన రెసిపీ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రమగారు. అరిసెలు చేసి చూపించాం మనం ముందుగా ఒక వీడియో. బాగా వచ్చాయి కరకరల. భలే ఉన్నాయి రమగారు, టేస్ట్ మాత్రం బాగా వచ్చినాయి. అందరు చెయ్యి పడేసరికి ఇంకా బాగున్నట్లున్నాయి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి? చక్రాలు. అదే ఏమంటారు దాన్ని, చక్రాలు, చక్కిలాలు, జంతికలు అంటారా? జంతికలు అంటూ, జంతికలు అంటే ఏమో శనగపిండితో చేసేవి. ఓకే. ఇది మనం బియ్యపిండితో చేసే చక్రాలు. ఈ చక్రాలకి ఏంటంటే మినప్పప్పు, బియ్యపిండి. చక్రాలు అంటాం, చక్రాలే పోనీ, అలాగేనండి అంతే. ఇవి ఎలా అంటే రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు. ఒక గ్లాసు మినపప్పు, మూడు గ్లాసులు బియ్యం. గ్లాసు మినపప్పు, మూడు గ్లాసులు బియ్యం. మూడు గ్లాసులు బియ్యం. దీన్ని మిక్సీలో వేసి పట్టుకోవచ్చు, లేదా మనం గిర్నీకి మనం ఈ పిండి పట్టించుకుంటాం కదా, అక్కడే పిండి మరకి పంపించేసి పట్టించేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే. మెథడ్స్లో రెండో భాగం ఏంటంటే మినపప్పును వేయించి, వేయించిన మినపప్పును మెత్తగా పట్టేసి అది ఒక, అది మూడు బియ్యపిండి కలుపుకోవచ్చు. అదొక మెథడ్. అదొక మెథడ్. మూడో మెథడ్ ఏంటంటే మినపప్పును చక్కగా నానబెట్టి ఉడకబెట్టేసి ఉడికించిన పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక గ్లాస్ మినపప్పు అయితే మూడు గ్లాసులు బియ్యం, బియ్యపిండి, బియ్యపిండిని కలిపేసుకోవటం. ఆ ఉడికిన మెత్త పదార్థము ఇది కలిపేసి చక్కెరలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడు రకాలు కూడా మనకు ఒక 10-15 రోజులు ఉంటాయండి, నిలవ ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి. అయితే ఇందులో బాగా నిలవ పెట్టుకోగలిగే పిండి ఏంటంటే పచ్చిది. ఒక గ్లాస్ మినపప్పు, మూడు గ్లాసులు బియ్యము వేస్తే మీరు ఈజీ ఏంటంటే ఒకటి చక్కెరలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా అత్యవసరమైతే అని నీళ్ళు పోసి చక్కగా కలిపేసుకుని కమ్మటి అట్లు కూడా పోసుకోవచ్చు. ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో కాదు, డబ్బాలో పోసి అల్మార్లో పెట్టుకున్నా ఉంటుంది. ఓకే. పిండి నిల్వ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అలా పట్టించి పెట్టుకుంటా. ఇగో ఒక మినపప్పు, మూడు బియ్యము వేసి కలిపేసాం ఈ పిండి. దీంట్లో ఏంటంటే కారం వెయ్యము, ఉప్పు, తర్వాత ఏమో నువ్వులు, ఇంగువ. ఓకే. కొంతమంది వాము కూడా వేసుకుంటారండి. వాము వేసుకుంటారు. జనరల్గా వాము ఒక స్పెసిఫిక్ రీజన్ తోటి వేస్తాం, డైజెషన్ కోసం. బియ్యపిండి మినపప్పులో డైజెషన్కి పెద్ద సమస్య ఉండదు, అందుకని శనగపిండి, వాము మంచి కాంబినేషన్. ఓకే. బియ్యపిండికి పెద్దగా అవసరం లేదు. దీన్ని ఏం చేయాలంటే ముందు పిండి కలుపుకునే ముందే స్టవ్ వెలిగించేసుకోవాలి. తగ్గించిన ఉండని నూనె కాగాలి మనకి. ఓకే. ఇదేంటంటే పిండి కలిపేసుకోవటం, చెక్క ఒత్తేసుకోవటమే అంతే. ఇది మన మామూలు ఇవి జంతికలు కొట్టం ఉంటుంది కదా, చక్రాల గిద్దలు జయ భాషలో, మా భాషలో జంతికలు కొట్టం. ఇంకా ఏమిటో పేర్లు ఉంటాయి, చక్లీలు అలాంటి పేరు ఉంటుంది, ఎలా అలవాటు ఉంటే అట్లా. ఇందులో ఏంటంటే సింగిల్ స్టార్. సింగిల్ స్టార్ పెట్టారా? సింగిల్ స్టార్ పెట్టాను. స్టార్ పెట్టుకోవచ్చు. ఇది మరీ లావుగా ఉందనుకోండి, అప్పుడు మూడు చుక్కలు ఉంటుంది కదా, మూడు హోల్స్ ఉండేది, అది కూడా పెట్టుకోవచ్చు. అవి చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఈ పిండిలో మనం ఇంకా వెన్న, నెయ్యి అలా ఏం వేయం, ఈ కాగిన నూనె ఓ రెండు గరిటెలు నూనె పోసుకోవాలి. ఇందులో పోసి కలుపుకోవటం. పోసి కలిపేసుకుంటే అప్పుడు చక్కగా మనకి మొరమొరలాడుతూ వస్తే రుచి బాగుంటుంది అన్నమాట. ఓకే. కాగిపోతున్న నూనెని పోసుకుని ఆ కాగిన నూనె పోస్తే పిండిలో మనం ఏం చేయాలి, నువ్వుపప్పు, ఉప్పు, ఇంగువ వేసేసుకోవటమేనా? మూడు వేసేసుకోవాలి. అంత అన్నీ ఎక్కడ పడుతుంది? స్పూన్ నువ్వుపప్పు. ఓకే. ఒక 1/4 స్పూన్ ఉప్పు పడుతుంది. ఉప్పు మనం చూసి వేసుకోవచ్చు. చాలు కదండి? చాలు. అయిందా? ఇంగువని పాలు తీసిపోయాలంటారు. పాల ఇంగువని దొరుకుతుంది, చిన్న చిన్న వాటిలా ఉంటుంది కదా, అది నీళ్ళల్లో వేసి కాసేపు అట్టి పెడితే అప్పుడు ఏమైతే మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగువలు ఇప్పుడు వాడుకుంటామా, ఇందులో మనకి దుమ్ము ఎక్కువగా అంటే రకరకాల పదార్థాలు కలుపుతారు. నీళ్ళల్లో వేసి పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు నానిస్తే ఇంగువ పాలు పోయటం అని చెప్తారు. ఆ పాలే పోసుకుని ఆ నీళ్ళు పోసుకుని కలిపేసుకుంటాం అనమాట. కప్పులో వేసి నీళ్ళు పోసి పెట్టు. అట్లాగే వేసేసాం కదా, నూనె కూడా కాగిపోయింది. ఇంగు కొంచెం నానబెట్టాం నీళ్ళల్లో. కరిగిందో లేదో వేలు పెట్టి ఒక్కసారి కదుపు. ఇంకొంచెం రమ్మగారు
కొంచెం నూనె పోసుకుందామా. నూనె పోసాక దాన్ని వదిలిపెట్టి ముందు వేడివేడి నూనె, ఆ మరుగుతున్న నూనెని ఇందులో వేసుకోవాలి. వేయి ఒక గరిట వేస్తారు. ఇంకొక కొంచెం ఇంకొక గరిట. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మనకి ఈ పిండి చిన్నగా ముద్దవుతున్నట్టుగా అవ్వాలన్నమాట. ఇందాక పొడి పొడిలాడుతూ ఉందా వేళ్ళ కంటుకుంటూ ఆయిల్ వేసిన లక్షణం కనిపిస్తోంది కదా ఇందులో నూనె నూనె కలిసిపోయిన లక్షణం, అట్లా అవ్వాలి. ఇంకొక చుక్క వేయచ్చు. పోసి చాలు, సరిపోతుంది. ఇలా అయితే ఇది బాగా వస్తాయి, మొరమొరలాడుతూ వస్తాయి, కరకరలాడతాయి బాగా, చక్కగా గుల్లబారుతాయి అన్నమాట, రుచి బాగుంటుంది. ఇందులో అల్లం పచ్చిమిర్చి అవి కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇదొక రకం. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు, ఏమి ఇబ్బంది చేయదు, కారం అసలు లేదు, చక్క తెల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంగు పాలు పోసేసి ఇగో ఇప్పుడు చూద్దాం. ఇది చూడు కరెక్ట్గా వచ్చేస్తుంది, ఇది కరెక్ట్. ఇంగుతో సహా పోసేయనండి, పెద్దేం లేదుగా, లైట్గా ఉంది. కొంచెం ఒకసారి నేను ఇంగు పోసి వేసి చూడండి, ఎప్పుడు వేసిన అలవాటు లేకపోతే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. వేయాది కూడా చాలు. నీళ్ళు పోసేస్తావా? నీళ్ళు పోస్తావా కాస్త కలపడానికి? మనం వీటిని చక్రాల్లో దాంట్లో ఒక వేసుకుంటాం కదా, దానికి సరిపడా నీళ్ళు పోసి కలుపుకోవాలి. పోసే నీళ్ళు పోయి ఇంకా భయం లేదు, పడతాయి. ఇంకా దీనికి కొలత ఏం లేదండి, మనం వాడే వాడిన బియ్యాన్ని బట్టి. ఇది కూడా మనం కోటా రైస్ తోటి పట్టించుకుంటే కూడా బాగానే ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మినపప్పు బియ్యము మరీ పచ్చి పోసుకోకుండా ఒకసారి ఒక్కసారి గబగబా శుభ్రంగా కడిగేసి ఎండలో పోసేయండి ఒక రోజంతా. మర్నాడు పట్టించుకుంటే మనకి ఇందులో అశుభ్రము అనుమానము ఏమీ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి, కలుపుకోవటం లూజ్ ఉండాలి అంటే ఆ మాత్రం లూజ్ లేకపోతే మనం దీంట్లో పెట్టలేకపోతాం. అవును, వీటిని నూనె ఎలాగో వేడిగానే ఉంది, కొద్దిగా గ్రీజ్ చేసి వీటికి కొంచెం నూనె అంటించుకోవటము. ఓకే, మనం ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు అనమాట. మనం స్టార్ చేసుకుంటామా లేకపోతే మూడు హోల్స్ ఉన్నది పెట్టుకుంటామా అనేది ఇష్టం. దీంట్లో డైరెక్ట్గా ఇందులోకే పెట్టుకుంటే అంటే పొయ్యి మీదకే పిండుతాం ఒక పద్ధతి. పొయ్యి మీద కాదు, మనం పక్కన ఇద్దరు మనుషులు ఉంటే మనకి ఈజీ, ఒకళ్ళు ఉంటే ఒక రకం, రెండో మనిషి ఉన్నారనుకోండి ఒకళ్ళు పిండుతారు మనం ఇంకొకళ్ళు వేయించవచ్చు, ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ చిన్న చిన్నవి మనకి ఎంత చుట్ట కావాలండి అంత చుట్ట. ఓకే, చుట్టేసుకోవటం చకచక. స్టవ్ మీదకి మనం చేయగలిగామనుకో అలవాటు ఉంటే హాయిగా ఉంటుంది, ఇదేమి కతాయించదు ఈ పిండి. మినపిండి ఉంది కాబట్టి ఒట్టి బియ్య పిండి అనుకో మన కాల్చుకు తినేస్తుంది అది, ఏ అవుడు విరిగిపోతూ ఉంటాయి ముక్కలు. దీంతో ఏ గోళ లేదు, దీన్ని మళ్ళీ ఈజీగా పడిపోతుంది రమగారు. ఈజీగా పడిపోతుంది. దీన్ని మనం టంగుమని కలుపుకున్నాం అనుకో పడదు ఎప్పటికీ, ఒత్తుకో. ఇవి మనం ప్లేట్ మీదకి తీసుకుంటే ఏంటంటే ఈజీ, ఇందులో నుంచి మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం అది కష్టం లేకుండా ఉంటుంది అన్నమాట. ఇందులోనే పిండుతాను చూడు, అట్లాగూ ఇలాగూ కూడా రెండు రకాలుగాను చేసుకోవచ్చు. మనకి క్యూట్గా అన్నీ ఒకే సైజులో రావాలంటే మనం ఇలా దగ్గరగా పిండితే చక్కగా వస్తాయి, అందంగా ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం రంగు రానివ్వాలి, ఒక్క రవ్వ అంటే ఇవి తీసాక మళ్ళీ ఇంకా కొంచెం రంగు ముదురుతాయి. మనం అందులోనే వేసామనుకో వేడికి మనం బెదురుతాం చూడు, ఇలా అన్ని షేప్లు ఏవైనా బాగానే ఉంటాయి. మనం ఒకే చోట పిండేసుకుని చేసుకుంటే చక్కగా అయిపోతాయి, అవే వేగానే పైకి వచ్చేస్తాయి. ఒకేసారి ఒక 10-12 మన మూకుడు సైజుని బట్టి, ఫస్ట్ టైం తెలిసింది కదా మనకి ఎన్ని పడతాయి అని. చూద్దాం చూడు, టక్ అని విరుగుతుంది. కొంచెం నిదానంగా వేగనివ్వకపోతే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మెతమెతగా ఉంటుంది. అలా ఉండకూడదు, మనకి మొత్తం కరకరలాడుతూ రావాలి. రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఈవెన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే,
మీకు తెల్లగా కావాలంటే తెల్లగా తీసుకోండి. మినపిండి వేయటం వల్ల ఈ రంగు వచ్చింది అనమాట. స్టవ్ ఆపేద్దాము. కానీ ఈ క్రిస్పీనెస్ అలానే ఉంటుందండి, అలాగే అలాంటి క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చిక్ చిక్ అంటున్నాయి చూడండి. నాలుగు చూడండి, గల్గల్గల్ అంటున్నాయి, గలగల్లాడతాయి, రుచిగా ఉంటాయి, డబ్బాల్లో పోసి పెట్టుకోవచ్చు. ఓకే, మరి నాలుగు రోజులు నిలవ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేకుండా. మన మినపిండి చెక్కిలాలు చూడు, పళక్కమంటుంది తిని చూడు. కరకర శబ్దం వస్తుంది కదా, సూపర్ ఉన్నాయి. ఇలాగే ఉంటాయి, చక్కగా డబ్బాలో పోసి పెడితే 10 రోజుల పాటు నిలవ ఉంటాయి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు. హాయిగా తినచ్చు, పిల్లలకి ఏ జబ్బు చేయదు, ఇబ్బంది పెట్టదు. ఓకే, పండగ స్పెషల్ అంతే, పండగ స్పెషల్. కానీ ఎలా అనిపిస్తుంది రమ్మ గారు, ఎప్పుడు నుంచొని కిచెన్లో చేస్తాము, చక్కగా పొయ్యి ముందు పెట్టుకొని చక్కగా గొబ్బెమ్మలాగా కూర్చుని, కేవలం పుల్లల పొయ్యి ఒకటే మనం ఏర్పాటు చేసుకోలేకపోయాము. అది కూడా చేద్దాం నెక్స్ట్ ఈసారి, నెక్స్ట్ టైం ఎక్కడైనా అవుట్డోర్ షూట్ ప్లాన్ చేసుకుందామండి. అలాగే, సో ఈ సంక్రాంతి పండుగను మీరంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయండి, అలాగే రకరకాల పిండి వంటలను మీరు వండి ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. అంతే రమ్మ గారు, మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.